నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అండ్ ఎండి బాపురెడ్డి గారు, నుడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే నుడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నుడా సాధించామో అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలే. ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు. మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. ఒక 40 సెంట్లు స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ నుడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నుడా పరిధిలోకి వచ్చాయి. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్, డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స, దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు, అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట, నెల్లూరు. కాబట్టి నోడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈరోజు నోడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నుడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నుడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకరణ చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకొని నుడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా నుడా సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కొత్త భవనం నిర్మించుకొని కొత్త భవనంలో అడుగుపెడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను.